ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టి కార్యక్రమాల విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు కొన్ని వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడాను వాటిలో కొన్ని లాభాలు నడుస్తాయి అంతగా లాభం లేనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిలబెట్టుకుంటారు ఎందుకంటే మిగతా వ్యాపారాల మీద వచ్చే లాభం ఏదైతే ఉందో దానివల్ల మిగతా వాటిల్లో నష్టం వచ్చినా కానీ వాటిని మీరు ఏదో విధంగా నడిపించగలుగుతారు సొసైటీలో ప్రిస్టేజ్ అనేటువంటి పదం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మీరు నడుచుకుంటారు ప్రతిష్టలు పెంచుకోవాలి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మీరు చేయటం అనేది జరుగుతుంది పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటం పెద్ద పెద్ద సభలకు వెళ్ళటం పెద్దవాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది ఏది ఏమైనాప్పుడు కూడానో మీలో నిద్రానమైనటువంటి శక్తి సామర్థ్యాలు పరిజ్ఞానము ఇవన్నీ బయట ప్రపంచానికి తెలిసే పరిస్థితిగా గోచరిస్తుంది పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కోరుకున్నటువంటి ఉద్యోగం కోరుకున్నట్టుగా లభించే పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే మీరు కొన్ని విషయాల్లో తప్పనడుగులు వేస్తారు వాటిని జాగ్రత్తగా వెనక్కి తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఏది ఏమైనా నిపుణులు సన్నిహితుల సలహాలు లేని ఏ రకమైన పనుల్లో కూడాను చేయబెట్టకూడదు చెప్పని మీరు అనుకుంటారు సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాలే కాకుండా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి వ్యవసాయ సంబంధమైన విషయాలు అనుబంధ సంబంధమైనటువంటి పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ మధ్యస్థంగా ఉంటాయి పెద్ద గొప్పగా లాభించే పరిస్థితిగా ఉండదు మీరేదో కోర్టు సంపాదించారని అందరినీ దోచుకున్నారని దళారీ వ్యవస్థల్లో మీరు ప్రముఖులని మీ మీద ఆరోపణ రావడం అనేది జరుగుతుంది అవన్నీ కూడా వట్టి అబద్ధం అని చెప్పని మీరు నిరూపించడం అనేది కూడా జరుగుతుంది అసలు సరికే కొన్నప్పుడు ఇంకా అందులో అవినీతి ఎక్కడుంది మధ్యవర్తిత్వం ఎక్కడుంది దళారితనం ఎక్కడుంది ఒక గింజ కొనలేదు ఒక పప్పు కొనలేదు వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల్ని ఏ రకమైనటువంటి కోణలో కానీ మీ మిల్లు కోసం కానీ సొంత అవసరాల కోసం కానీ ఒక్కటి కొనలేదు ఒక కేజీ బియ్యం కూడా కొనలేదు ఇంకా అలాంటప్పుడు మీ మీద ఆరోపణలు ఏంటి శత్రువర్గం చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పని చక్కగా నిరూపిస్తారు సాక్ష్యాధారాలతో సహా అందరి ముందు బయటపెట్టి మీడియా పరంగా మీ శత్రువర్గం పరుగు తీస్తారు వాడు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధం అని చెప్పని తేలిపోతుంది అంతేకాకుండా కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి చాలా బాగుంటుంది వివాదాల శుభకార్యాలని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఎంత డబ్బులు ఖర్చు అయినా వెలకాడకూడదని నిర్ణయించుకుంటారు ఈ వృషభ రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి